हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను। ఈరోజు చాలా స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అన్నమాట। సో అదేంటి అంటే యాలకుల విత్తనాలను మనం ఇంట్లోనే వేసుకొని వాటి ద్వారా వచ్చే ప్లాంట్స్ ని మనం ఏ విధంగా పెంచుకోవచ్చు అనేది ఇక్కడ ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను। సో నేను ఒక దగ్గర చూసాను అన్నమాట యాలకుల్ని ఇలా మనం ఇంట్లో పెంచుకోవచ్చు అని, కానీ వాళ్ళు క్లియర్ గా ప్లాంట్స్ వచ్చే అనేది అక్కడ చూపించలేదు। सो फस्ट टाइम नीन वीट ट्राई चेस्ना। सो चाला एक्साइटेड प्लांट्स वस्तायो रावो मनमु वेट चेसी चूडाल। ओके ना फ्रेंड्स। सो इला ग्रीन कलर लो पेद्दगा उंडे यालकुल्नी मनम तीसुकोनी आ स्किन उन्नटुवंटि बयट उन्नटुवंटि स्किन अंतटिनी कूडा मनमु इला रिमूव चेसुकोनी लोपल उन्नटुवंटि सीड्स नी मनमु तीसुकोवालन्नमाट। सो यालकुल लोपल सीड्स अनेवि इला ओकदानिकोकटि स्टिक अय्यि उंटायि कदा। सो वाटिनि मनमु स्लोगा सेपरेट चेसुकोवाली। ए ओक्क सीड ब्रेक अयिना आ सीड नुंचि प्लांट अनेदि रादन्नमाट। सो नेनु अन्नितिनि कूडा इला सीड्स नि सेपरेट चेसुकोनि अन्नितिनि कलेक्ट चेसुकोनि नेनु इला बौल लो वेसुकुन्नानु। सो इप्पुडु ई बौल लोनि वाटर नि याड चेस्तुन्नानु। सो इला वाटर नि याड चेसिन तर्वात ई सीड्स एवैते उन्नायो वाटिनि मनं नियर्ली 6 अवर्स ई वाटर लोनि मनमु सोक् चेसि उंचालि। सो ఇప్పుడు చూసారు కదా నేను 6 అవర్స్ వాటిని నేను వాటర్ లోని నానబెట్టిన తర్వాత ఆ సీడ్స్ అనేవి ఇలా ఉన్నాయి। సో మనము ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే విత్తనాలు అనేవి నాని వాటిలోంచి ప్లాంట్స్ అనేవి వస్తాయి అన్నమాట। సో చూసారు కదా నానిన తర్వాత విత్తనాలు అనేవి కొంచెం ఉబ్బినట్టు ఉన్నాయి కదా। సో వీటిని మనము వాటర్ లోంచి తీసేసుకొని మనము ఒక క్లాత్ మీద వీటిని పెట్టుకోవాలి। సో క్లాత్ మీద పెట్టుకోవడం వల్ల ఏమవుతాయి అంటే ఇందులో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ క్లాత్ అనేది అబ్సర్బ్ చేస్తుంది। ఓకేనా? సో అన్ని సీడ్స్ ని నేను ఇక్కడ పెట్టుకున్నా అన్నమాట। సో చాలా సీడ్స్ ని నేను తీసుకోవాలి। కనీసం ఒక ప్లాంట్ అయినా వస్తాదా రాదా మనం ఇక్కడ చూడాలి। సో విత్తనాలు అయితే రెడీ అయిపోయాయి కదా। ఇప్పుడు మట్టిని మనం తయారు చేసుకోవాలి। యాలకుల్ని వేయడానికి మనము 50% సాండ్ ని తీసుకోవాలి, ఇసుకని తీసుకోవాలి, 50% మట్టిని కూడా మనము తీసుకోవాలన్నమాట। సో ఇసుక మట్టిని మనం ఇలాగా మిక్స్ చేసుకోవాలి। నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ ట్రేన్ తీసుకున్నాను, స్వీట్ బాక్స్ ఇది। సో దీని కింద నేను హోల్స్ పెట్టుకున్నాను। ఆ హోల్స్ పైన ఇలాగా పెంకుల్ని కవర్ చేస్తున్నాను అన్నమాట। ఎందుకంటే మనము వాటర్ పోసేటప్పుడు దీనిలో ఉన్నటువంటి మట్టి అంతా కూడా వాటర్ ద్వారా బయటికి హోల్స్ నుంచి వచ్చేస్తది కదా। సో అలా రాకుండా నేను ఇలా పెంకులు పెట్టుకొని దానిపైన మట్టి ఇసుక కలిపి పెట్టున్నాను కదా। సో దాన్ని ఇలాగా వేసేసాను। సో అంత సాండ్ అంతటిని మట్టి అంతటిని ఇలా వేసేసాను కదా। ఇప్పుడు ఏం చేయాలంటే దీనిపైన మనము వాటర్ ని మనము స్ప్రింకిల్ చేయాలన్నమాట। సో ఈ మట్టి అంతా కూడా తడిచేలాగా మనం ఫుల్ గా వాటర్ ని దీనిపైన మనము ఇలా స్ప్రే చేయాలి। సో మట్టి అంతా కూడా స్ప్రే చేసిన తర్వాత వాటర్ తోని మనం పక్కన పెట్టుకున్నటువంటి సీడ్స్ అయితే ఏవైతే ఉన్నాయి ఆలకుల సీడ్స్ ని వాటిని మనము ఈ మట్టిలోని ఇలా వేసేయాలన్నమాట। ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం అంతా కవర్ అయ్యేలాగా ఒక దగ్గరే కాకుండా మనము ఇలా మట్టి అంతా మనము విత్తనాలను స్ప్రెడ్ చేస్తూ ఇలాగా వేసేయాలి। ఓకేనా ఫ్రెండ్స్? నేను నాన్ పెట్టుకున్న విత్తనాలన్నీ వేసేసాను। సో ఇలా వేసేసాను, కనిపిస్తున్నాయి కదా మీకు సీడ్స్ అనేవి। సో దానిపైన ఇంకొక లేయర్ మట్టిని కూడా వేస్తున్నాను। సో చూడాలి, చాలా మీతో పాటు నాకు కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాయి। ప్లాంట్స్ అనేవి వస్తాయా రావని, అట్లీస్ట్ 1 or 2 ప్లాంట్స్ వచ్చినా హ్యాపీ కదా ఇలా చేసినందుకు। సో మట్టి వేసేసిన తర్వాత మరలా దానిపైన మనము వాటర్ ని ఇలాగా మనము స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట। ఓకేనా ఫ్రెండ్స్? సో వాటర్ ని కూడా నేను స్ప్రింకిల్ చేసేసాను। ఇక్కడ మనకి ఈ విత్తనాలు వేసే వరకు కూడా రెడీ అయిపోయింది। అయితే థర్డ్ డే చూసిన తర్వాత చిన్ని చిన్ని ప్లాంట్స్ అనేవి బయటికి కనిపించాయి, మీకు చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఒక స్టిక్ తోని। ఇవే కాకుండా ఇంకా చిన్ని చిన్ని ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి ఇలాగా। సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట। సో తర్వాత ఒక 1 వీక్ అయిన తర్వాత చూసినట్టయితే ఈ ప్లాంట్స్ అనేవి కొంచెం పెద్దవయ్యాయి, నెక్స్ట్ లీవ్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట। సో అప్పటికంటే ఇప్పుడు కొన్ని ప్లాంట్స్ అనేవి పెరిగిపోయాయి। నేను మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వీటికి ఇలా వాటర్ అనేది స్ప్రే చేస్తున్నాను। సో వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను, మార్నింగ్ సన్లైట్ లో పెడుతున్నాను। సో ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఈ బాక్స్ ఇలాగ నేను షేడ్ కింద పెడుతున్నాను అన్నమాట, షేడ్ లో ఉంచుతున్నాను। సో ఇంతకు తప్పించి నేను ఏం చేయలేదు। ప్లాంట్స్ అయితే మాత్రం చాలా బాగా గ్రో అవుతుంది, నాకు కనిపిస్తుంది చేంజ్ అనేది। సో చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే। ఆల్మోస్ట్ నేను వేసిన సీడ్స్ అన్నిటికి కూడా ప్లాంట్స్ వచ్చేసాయి అన్నమాట। సో 10th డేకి చూసినట్టయితే ప్లాంట్స్ అనేవి ఈ సైజులోకి వచ్చేసాయి। సో కనిపిస్తున్నాయి కదా బాగా,
సో నాకిప్పుడు అర్థమైంది ఏంటంటే ఇలా చేసినట్టయితే మనకి యాలకులు అనేవి ఇంట్లోనే మనము ఈ ప్లాంట్స్ ద్వారా మనము పెంచుకోవచ్చు అన్నమాట సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు ప్లాంట్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ వచ్చే చాలా ప్లాంట్స్ వచ్చి ఆల్మోస్ట్ అన్ని సీడ్స్ నుంచి ప్లాంట్స్ వచ్చేసినట్టే కనిపిస్తున్నాయి అన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో చాలా స్పెషల్ వీడియో కదా సో ఇలాంటి వీడియో చేయడం ఇదే ఫస్ట్ టైం నేను సో నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు కూడా ఈ ప్లాంట్స్ అనేవి వస్తే మనం ఇంట్లోనే యాలకుల్ని ఈజీగా మనము పెంచేసుకోవచ్చు అన్నమాట సో ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని మీరు యాక్టివేట్ చేసినట్టయితే నేను న్యూ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే ఫ్రెండ్స్.